వస్తు సేవల పన్ను జిఎస్టి పెట్టిన తర్వాత హయ్యెస్ట్ రికార్డు నమోదైంది. వస్తు సేవల పన్ను వసూళ్లు తొలిసారిగా 2 లక్షల కోట్ల మైలు రాయిని దాకిని. ఏడాది ఏప్రిల్లో ఇవి 2.10 లక్షలు, అంటే 2,10,000 కోట్లకు చేరినాయి. 2023 ఏప్రిల్ నాటికి 1,87,000 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 12.4% అధికం. ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు కనబరచడం ఇందుకు దోహదం చేసిందని ఆర్థిక శాఖ చెబుతోంది. దేశీయ లావాదేవీలో 13.4%, 8.3% వృద్ధి లభించడం ఇందుకు కారణమైంది. ఏడాది మార్చిలో జిఎస్టీ వసూలు 1.78 లక్షల కోట్లే. ఈ ఏడాది ఏప్రిల్ జిఎస్టీ వసూళ్లలో కేంద్ర జిఎస్టీ 43,846 కోట్లుగాను, రాష్ట్రాల జిఎస్టీ 53,538 కోట్లుగా, సమ్మిళిత అంటే ఇద్దరిది కలిపి జాయింట్ది వచ్చాడు 99,623 కోట్లుగా. అందులో వస్తువులు దిగుమతుల వసూలైన 37,826 కోట్ల సొంకంతో కూడా కలిపి ఉంది. మొత్తం సెస్సు 13,260 కోట్లు వస్తువులు దిగుమతుల మీద వసూలు చేసిన 1,008 కోట్లతో కలిపి. జిఎస్టీ వసూళ్ల నుంచి 50,307 కోట్లని సిజిఎస్టీ కింద, 41,600 కోట్లని హెచ్జిఎస్టీ కింద కేటాయించారు. దీంతో ఏప్రిల్లో కేంద్రానికి 94,153 కోట్లు, రాష్ట్రాలకు 95,138 కోట్ల రూపాయలు చొప్పున జిఎస్టీ ఆదాయం వచ్చింది. ఇది సంచలనాత్మకమైనటువంటి రికార్డు అయింది.